పదవుల్లో ఉంటున్న నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదని, ముందు వారి పదవులకు రాజీనామా చేసి తర్వాత ప్రజల్లోకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా వెళ్లాలని తిరుపతి ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి రంగూన్ శంకర్ హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ, తాను 1x1 ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. మొదట ప్రతిపక్షాలను ప్రశ్నిస్తానని అన్నారు. తర్వాత తన అజెండా ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు. చివరిగా ప్రజల్లోకి వెళ్లి ఓటు అడుగుతానని స్పష్టం చేశారు. కొంతమంది పదవులు అనుభవించి నేటికి రాజీనామా చేయాలనే చిత్తశుద్ధి కూడా పాటించకుండా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ పడుతూ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు వేయమని అభ్యర్థించడంలో న్యాయం లేదని, ముందు వారు పదవులకు రిజైన్ చేసి తర్వాత ప్రజల్లోకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా వెళ్లాలని తిరుపతి ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి రంగూన్ శంకర్ హితవు పలికారు. మా కడుపు మండి, మాకు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఏంది మోనోపోలి? 27 2004 నుంచి 2024 వరకు ఒక కుటుంబం దగ్గర అధికారం ఉంటే మిగతా వాళ్ళది బానిసలు అవుతారా? తిరుపతిలో కనీసం చదువుకున్న మేధావులందరూ మేతకపోతే మిగతా అయ్యా రాజ్యాంగాన్ని ఎవరు నడిపిస్తాడు? కనీసం వ్యవస్థను ఎవరు ఎవరు సెట్ చేస్తారు? అధికారంలో చైర్మన్లుగా, డిప్యూటీ మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళు అధికారం అనుభవిస్తూ కూడా పోయేసి మాకు ప్రచారం, నా కొడుకు గెలిపించండి, మాకు గెలిపించండి, మాకు ఓటేయండి అనడం ఎంతవరకు నైతికత? అది అధికారం బర్తరఫ్ చేయకూడదా? ఎలక్షన్ కమిషనర్లు ప్రకటించాలని ఈ సందర్భంగా మీ తరపున, ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను జనాలకు వేసే చెప్పేదన్నా, నెక్స్ట్ సెషన్ ఇది ఫస్ట్ మీటింగ్, నాది ఇంకా నా అభ్యర్థితో నేను నామినేషన్ వేసి నాకు సింబల్ వచ్చినప్పుడు నేనేం చేస్తాను, నా మేనిఫెస్టో ఏందో నేను చెప్తాను తప్పకుండా మీకు.